బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్తో వచ్చిన 10 మంది అధికారులు సుమారు 4 గంటల పాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను, కవిత ఫోన్లను సీజ్ చేసిన ఈడీ అధికారులు అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన తర్వాత తెలియపరిచారు. దీంతో ఒక్కసారిగా అంత అవకాయారు. ఆల్రెడీ ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అని తెలిసిన వెంటనే కేసీఆర్ హుటాహుటిన కుమారుడు కేటీఆర్ హరీష్ రావులతో కీలక భేటీ నిర్వహించారు. ఎలా ముందుకు వెళ్ళాలి, తనను అరెస్టు చేస్తే న్యాయపరంగా ఎలాంటి అడుగులు వేయాలి అనే దానిపై కీలక భేటీలో సమావేశంలో కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఇప్పుడు అంతా అవాకయ్యే అంశం ఇది. ఈడీ అరెస్టు చేస్తూ కవితను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల నుంచి కూడా తనపై వస్తున్న ఆరోపణలకు తాను కూడా వెళ్ళి వాంగ్మూలాలు ఇచ్చి కూడా వచ్చింది. తను వెళ్ళి కూడా తన స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా కవిత గారిని అనేక సార్లు వాళ్ళు పిలవడం జరిగింది అధికారులు. ఇక ఈసారి మాత్రం తనను అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది.